వాటర్ ఎలా కారుతుందో. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రపంచంలోనే అతి మూడవ అసలు వాటర్ ఫాల్ ఇప్పుడు చూపిస్తా, అదేనేమో అనుకుంటాం. ఇది అసలు ఫ్రెండ్స్, కాంచనగంగా వాటర్ ఫాల్, కాంచనగంగా వాటర్ ఫాల్ అండి. మార్నింగ్ నుండి ఒకటే ఆలోచనతో వచ్చిన, ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాం. చూస్తున్నారు కదా ఇలా ఉంది కాంచనగంగా వాటర్ ఫాల్ అనేది. ఎంత దుర్గమ రూట్స్, చాలా ఖతర్నాక్ రోడ్లు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వాటర్ ఎలా కారుతుందో. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు. సో నియర్ అండ్ డియర్ వచ్చేసాం కాంచనగంగాకి. సో అక్కడే మనకుంది. సో ఇక్కడ నుంచి ఆ రోడ్డు కూడా మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కాంచనగంగా వ్యూ అనేది. చూస్తున్నారు కదా లాంగ్ డిస్టెన్స్లో ఈ విధంగా కనిపిస్తుంది. అవసరం విజువల్స్ అని చూడవచ్చు. దూరం నుంచి ఫాల్స్ తక్కువ ఉంటాయి కానీ భయంకరంగా పారుతుంది. కెమెరాలో తక్కువే కనిపిస్తుంది. ఇది కాంచనగంగా యొక్క అద్భుతమైనటువంటి, ప్రపంచంలోనే అతి మూడవ అతిపెద్ద మౌంటైన్ అయినటువంటి కాంచనగంగ నుంచి వస్తున్నటువంటి ధారలు. ఇది పాల ధారలలాగా వైట్గా కనిపిస్తుంది మనకి వ్యూ చూసి. కాంచనగంగ వాటర్ఫాల్ దాదాపు 120 దాటి అడుగుల ఎత్తు నుంచి పడుతుంది. ఇది ఈ వాటర్ఫాల్ అనేది చూడవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెయిన్ ఈ ఏరియాకి రావడం పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి నా లైఫ్లో. సో కాంచనగంగ ఎక్కడో చిన్నప్పుడు 3వ తరగతిలో 5వ తరగతిలో చదువుకున్నాను. బట్ ఈరోజు ఇక్కడికి వచ్చామంటే అంత దేవుడి యొక్క దయ అని చెప్పాలి. సో మేము అక్కడికి వెళ్దాం, ప్లేస్కి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. టికెట్ ఏదో తీసుకోవాలనుకుంటా. కాంచనగంగ విజువల్స్ అందుకే. సో ఎక్కడ నుండి మీకు చూపిస్తా ఎలా ఉందో లుక్. నా మాటలు మీకు వినిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు. అంతా చెవులు మొత్తం జామ్ అయిపోయినాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. తినచ్చు. కాంచనగంగ వాటర్ ఫాల్ కొంత దూరం వచ్చాం, పైకి ఎక్కకుండా ఎలా ఉంటాం. సో ఇక్కడ టోకెన్ తీసుకోవాలనుకుంటా. టికెట్ ఏ సార్ కిట్నా టికెట్? సో అడల్ట్కి 20 రూపీస్. ఫ్రెండ్స్ ఫైనల్లీ టికెట్ తీసుకున్నాం మనము. సో మీద జిప్ లైన్ కూడా ఉంది మనకి. అక్కడ నుంచి చూస్తే జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఈ జిప్ లైన్ నుంచి మనం రోప్వే ద్వారా పైకి ఇలా వెళ్ళాలంటే వెళ్ళచ్చు. సో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కాంచనగంగ, కాంచనగంగ. సో కాంచనగంగ చూడడానికి పాతాల గంగలోకి రావాలి. ఆ రేంజ్లో డౌన్కి అయితే వచ్చాము. వర్షాలు పడేటప్పుడు వచ్చామంటే ఇక్కడ మరి మనుషులు అసలు రాలేరు, వస్తే కొట్టుకుపోతారేమో. సో ఎందుకంటే అంటే ఎత్తునుండి వాటర్ పడుతుంది, అప్పుడు ఫుల్ ఫ్లడ్ ఫుల్గా ఉంటుంది. సో చూడవచ్చు ఇక్కడ మనం. సో పైకి వెళ్ళాం, యూస్ ఎలా నేర్చుకుందాం. 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అని చూపిస్తుంది, కానీ వచ్చేసరికి గంట, ఒక గంట పడుతుంది పెళ్ళింగ్ నుంచి రావడానికి ఇక్కడికి. సో పైకి వెళ్తున్నాం వ్యూ పాయింట్ చూడడానికి. సో స్టెప్స్ ఈ రకంగా ఉంది. అమ్మ బాబోయ్, అసలు వాటర్ ఫాల్ ఇక్కడ ఉందా? సో పప్పులో కాలేసాం, అసలు వాటర్ ఫాల్ ఇప్పుడు చూపిస్తాను.
అదేనేమో అనుకుంటా. ఓ ఇది అసలు ఏదో రేంజ్లో ఉంది, తక్కువ అంచనేసా. ఓ మై గాడ్, ఇప్పుడు పైసా వసూలు, కష్టం వసూలు. వా, అసలు రోడ్ నుంచి చూసినప్పుడు అక్కడ నుంచి అటే వెళ్ళిపోవాలనుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఎందుకు 20 రూపాయలు టికెట్ తీయాలనుకున్నాను. బట్ వీళ్ళకి కొంచెము సిక్కింగ్ సంపద ఇవ్వాలనేమో కాంచన గంగా మేము కొంచెం ఈ టర్న్ తీసుకుని ఇక్కడ ఉంది. సో ఎక్సలెంట్గా ఉంది, చాలా పెద్ద వాటర్ఫాల్. సో లైట్ తీసుకున్నాను నేను. సో ఫ్రెండ్స్ వాటర్ఫాల్ తోలి, అది అక్కడ పడుతుంది కదా, మనం చూసింది ఫస్ట్ ఇది, ఈ వాటర్ఫాల్ మనం చూసాము ఇదే అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. అసలు ఏంటంటే ఇది చూసా కదా, వా ఎక్సలెంట్ పడుతుంది, ధమ్ 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 అని. వాటర్ఫాల్స్ ఉంటాయి కాదన్న, కానీ హిమాలయాల్లో అతిపెద్ద మౌంటైన్లో ఒక మౌంటైన్ అటువంటి కాంచనగంగా దగ్గర వచ్చి వస్తున్నాం చూడు, ఈ ఎక్సైట్మెంట్ కొంచెం ఎక్కువ. సో అది నేను చెప్పేది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బ్యాంబూ బ్రిడ్జ్ ద్వారా మనం వాటర్ఫాల్, మెయిన్ వాటర్ఫాల్స్ వచ్చి వెళ్ళిపోవాలి. రిస్కీగా కనిపిస్తుంది బ్యాంబూ బ్రిడ్జ్. ప్రకృతితో అక్కడ నుండి మనం వస్తుంది. ఇధర్ కాంచనగంగా వాటర్ఫాల్కే పాస్ డంబర్ కుమార్ రాయ్. సో ఇన్సె ములాకాత్ హువే, బహుత్ అచ్చి జగ బా నేత్రు దేఖ ఎంజాయ్ కర్ రహా హై, చలో కోయ్ బాత్ నహీ. ఇధర్ కుచ్ ఆర్గానిక్ ఫుడ్ టైప్ కా కుచ్ దిఖ్ రహా హై, ఇన్కే బారే మే జానకారీ కో ముజే తో పతా నహీ హై. సో మేరే ఫ్రెండ్స్ సే పూచ్ రహా హూం, క్యా కరే క్యా బతాయేంగే దేఖియే, చలో బతాయే. ఇస్కా నామ్ హై లవిజమ్ టీ బోల్తా హై, హర్బల్ జడీ బూటీ కా చాయ్ హై, అచ్చా హర్బల్ లే సక్తా హై, పీ సక్తా హై, మెడిసిన్ టీ. तो ये सारे एक ही है क्या, ये तो लेमन ग्रास है क्या? लेमन ग्रास है वो, ये क्या है? ये सब के लिए है, ये सब के लिए है. चलो माय डियर फ्रेंड्स, देख रहा है ना, एक तुझे समझा दिया, कभी भी कांचनगंगा वाटरफॉल आएंगे ज़रूर इधर ले लेना. तो मैं अभी तेलुगु में समझा देता हूँ, मेरे गाय लोग जितने भी आएंगे उनको भी पता चल जाएगा. तो शुगर अंदर डायबिटीज को, इनका अथराइटिस, कफ एंड कोल्ड, पोस्ट इम्यूनिटी एंड बॉडी पेन रिलीव अवुद अंट ये मेडिसिन चेसुकोवडम वल्ल. सो टी रूप में मैं वाड़ी रेंडु ग्लासुलु. सो एनीवे नाइस टू मीट यू सर, थैंक यू.
तो बाय बाय। दोस्त कदा फ्रेंड्स నా బ్యాగ్లో ఖాళీ లేదు, నేనంతా జరుగుతుంది, నేను ట్రై చేసేవాడిని. సో ఫైనల్లీ మనం ఇక్కడ నుంచి అయితే బాయ్ చెప్పేస్తూ నెక్స్ట్ టూరిస్ట్ డెస్టినేషన్కి వెళ్తాను. అది ఎక్కడప్పుడు నాకు వచ్చింది. సో మీరు దాన్ని ఫాలో అయ్యండి, నేను కూడా నేచర్ నేచర్ మీరు ఫాలో అవుతుంది, మీరు దాన్ని ఫాలో అవుతుంది. సో మనం ఏ రూట్లో వచ్చి మీరు చూడాలనుకున్నారు, సో ఇది మెట్లు. ఈ మెట్ల ద్వారా మెయిన్ వాటర్ ఫాల్ నుంచి మన చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఈ చిన్న వాటర్ ఫాల్ నుంచి పార్కింగ్ ఏరియా అక్కడ ఉంది. సో ఇక్కడ కొండ చూడొచ్చు, రేంజ్లో ఉంది. మెయిన్ వాటర్ ఫాల్ నుంచి చిన్న వాటర్ ఫాల్. సో ఈ వాటర్ ఫాల్స్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అదిగు మనం 20 రూపీస్ టికెట్ తీసుకుని ఆ పెద్ద వాటర్ ఫాల్ దగ్గర. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young, it has just begun as she puts her hand in mine. Chase the night, wanna dance to the light. Pulls dust from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. So, Kanchenjunga waterfalls pakkane manaki ikkada oka vista type lo undi. Ikkada manaki snacks and food items lo undi. Ikkada chana tho ayyadu. Kya cheez hai didi? చనా మసాలా బనా రే. చలో ఆప్ భీ కభీ ఆయేంగే తో కాంచన్జంగా ఫాల్స్ మే పక్కా చనా కా టేస్ట్ దేఖ్ లేనా, అభీ మే టేస్ట్ కర్ రహా కైసే బతాఊంగా ఆప్కో. పీపుల్ భీ బహుత్ ఫాల్స్ కే హై, ఫ్రెండ్లీ నేచర్, బహుత్ బడియా లగా మేరే కో. పహాడ్ మే ఆయా లేకిన్ మస్త్ ఎక్దమ్ బడియా లగా. రాస్తా కై భీ మాంగే హాత్ పకడ్ కే లేకే జాయేగా సార్, ఎంటైర్ టూర్ మే బహుత్ అచ్చా లగా. సో అభీ టేస్ట్ కర్కే బతాఊంగా. She puts her hand in mine. We wanna chase the night.